వెళ్దాం శ్రావణ్ గారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది, కానీ దీని నుంచి ఉద్యోగ సంఘాలు మాత్రం హర్షం వ్యక్తం చేయగలుగుతాయా? ఇప్పుడు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయంటే, మనకు రెగ్యులర్ సిచ్యువేషన్స్ ఉంటాయి, ప్రతిరోజు జరిగేవి, లేకపోతే రాజకీయాలకు సంబంధించినవి, ఉద్యోగులకు సంబంధించినవి. మీరు వేరే వేరే ఎటువంటి సర్కమ్స్టాన్సెస్లో అయినా ఉద్యోగులకు సంబంధించి ఇలా ఉంటుంది, లేకపోతే రాజకీయ విమర్శలు చేయడం, అవన్నీ చేయొచ్చు. కానీ ఒక్కసారి ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే ఏమవుతుందంటే, మనం ప్రజెంట్ ఉన్న ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నామా, కేసీఆర్ గారిని సపోర్ట్ చేస్తున్నామా అనేది కాదు విషయం. కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే, మీరు ఒక్కసారి నిన్న చూడండి, ఆయన చెప్పిన రిలీజ్ చేసిన జీవోకి, ఇవాళ రిలీజ్ చేసిన జీవోకి ఎంతో తేడా ఉంటుంది. ఎట్లా తేడా ఉంటుంది అంటే, మీరు కన్ఫ్యూజన్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎట్లా ఉంటుంది, ఇప్పుడు వాళ్లకు వచ్చిన లాభం ఎంత మహా అయితే, 3,400 కోట్లో 3,500 కోట్లో వెచ్చించేటువంటి శాలరీస్ ఒక నెల నెల వేతనాలు, అందులో వాళ్లకు అటు ఇటుగా 1,700 కోట్ల వరకు వాళ్లకు లాభం జరుగుతూ ఉన్నాయి. అదే 1,700 కోట్లు మన రాష్ట్ర ఖజానాలో లేవా అంటే ఉన్నాయి. సిచ్యువేషన్ ఎట్లా వస్తుంది ఊహించలేకుంటూ ఉన్నది. ఎంతమంది అవుతారు, ఎన్ని కేసులు అవుతాయి, ఎన్ని రోజులు ఈ సిచ్యువేషను. ఇప్పుడు లాక్డౌన్ 14 వరకు ఉన్నది, అది లాక్డౌన్ 14 అయిపోతే అంత హ్యాపీ. ఇప్పుడు మొన్న కూడా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది, 7 వరకు మనం ఫ్రీ తెలంగాణ, కరోనా ఫ్రీ తెలంగాణ అన్నారు. అవుతుందా నిజంగా సిచ్యువేషను? అంటే ఏమవుతుందంటే, ఇది రాజకీయాలకు అతీతంగా ఎవరు ఊహించలేని స్థితి ఉన్నది. ఆయనకే ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉన్నది. మనం ఇప్పుడు మీరు చెప్తున్న ఈ జీవోని బ్రేక్ చేసినాం, జీవోలు బ్రేక్ చేయడం కాదు, బతకడమే కష్టం అన్న సిచ్యువేషన్లు ఉన్నాం కాబట్టి. ఇప్పుడు నిన్న కోత వరకు నిన్న మాట్లాడిన, మళ్ళీ వాళ్ళకి వచ్చే వరకు వాయిదాల వరకు, అది సంతోషమే. కాకపోతే ఏమవుతుంది, మీకు ఎవరికైనా కన్ఫ్యూజన్ స్టేట్ ఉన్నది, ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్, మనం ఎట్లా ఎదుర్కోగలుగుతాం. ఇప్పుడు ఈయన ఇంతముందు ఎందుకు తీసుకున్న డెసిషన్ అంటే, మేబీ ముందు తీసుకోవడం మంచిదే అవుతుంది. లాక్డౌన్లో ఎట్లయితే మంచి జరిగిందో, జీతాల విషయంలో కూడా అంతే అయితే. ఇప్పుడు వాయిదాలు అన్నారు, వాయిదాలు అన్న తర్వాత ఏంటి, ఇప్పుడు మనం కట్ చేసింది అంతా మళ్ళీ. ఇప్పుడు బ్యాంకులు అయితే ఎట్లాగూ, ఇప్పుడు ఇంతవరకు 2022 జనవరికి ఒక లోన్ అయిపోయే పరిస్థితి ఉందనుకోండి, అది ఇప్పుడు ఎప్పుడైపోతుంది, ఏప్రిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇది కట్ చేసింది, ప్రజలకు కూడా ఎట్లా ఇస్తారు, ఈ కట్ చేసింది అంతా మళ్ళీ విడతలుగా ఇచ్చే అవకాశం. అయితే వీళ్లకు ప్రాబ్లం ఏం లేదు. అసలు ప్రాబ్లం ఎవరికి ఉన్నది, రైతులకు ఉండే. రైతులకు ఉన్న ఆ ప్రాబ్లంని వెంటనే వాళ్ళు కన్సిడర్ చేసినారు, తీసుకున్నారు. ప్రభుత్వమే ప్రతి గింజగా ఉంటుంది అని చెప్పేసి చెప్పాను. అది కాకుండా ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి అయితే అగమ్యగోచరం. ప్రైవేట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఏవీ లేవు, ఆ కేటగిరీని కూడా పట్టించుకునేటోళ్ళు లేరు. ఇప్పుడు మీరు ఇంతవరకు ఒక గవర్నమెంట్ అఫీషియల్స్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ నుండి ఒక పింఛన్దారుల వరకు మనం ఆలోచిస్తూ ఉన్నాం, కానీ ఈ కేటగిరీస్లో అటు ఇటుగా సమస్య లేదు. ఒక 10% 20% 50% కట్ చేసి వాళ్ళకి జీతాలు పోతాయి, అసలే లేకుండా ఉద్యోగాలు కూడా. ఇప్పుడు మీరు చూస్తే ఈ మాంద్యం ప్రకారం ఒక సంవత్సరం వరకు అసలు నోటిఫికేషన్లే ఉండే, ఈవెన్ గవర్నమెంట్ ఉండే, ప్రైవేట్వి కూడా ఉండే. కాబట్టి ఏంటంటే, అటు ఇటుగా దీన్ని నేను ఒక 90% 95% వరకు మనం స్వాగతించే అవకాశం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఏం చేయాలి. ఇప్పుడు ఉన్నంతలో ఏం చేశాను, నిన్న మొత్తం కోత అన్నారు, ఇప్పుడు వచ్చి వాయిదా. అంటే మంచే జరుగుతుంది. ఇప్పుడు అందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా మళ్ళీ కేటగిరీస్కి వెళ్ళారు. ఇప్పుడు 75% నుండి 10% వరకు ఎవరి స్తోమత స్థాయి దాన్ని బట్టి కడి